హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం పుదీనా సేవ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ పుదీనా సేవ్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను మా ఇంటి పెరట్లో ఉన్న పుదీనాను యూస్ చేసుకున్నానండి. ఈ పుదీనా సుమారుగా 4 కట్టలు ఉంటుంది. పుదీనాను పోసి శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకున్న పుదీనాను ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 కట్టలు కొత్తిమీరను శుభ్రం చేసుకుని దాన్ని కూడా పుదీనాలో యాడ్ చేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. అలానే ఒక అంగుళం అల్లం ముక్కను చెక్కు తీసి వేసుకోవాలండి. ఒక 12 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలండి. ఈ పుదీనా కొత్తిమీరని మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ని ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఒక ఫిల్టర్లో వేసుకుని బాగా వడపోసుకోవాలండి. ఈ పైన ఉండే పెప్పిని మనం సేవ్లో యాడ్ చేయమండి. ఈ పిప్పి సేవ్లో వేసుకుంటే కనుక సేవ్ సరిగా పడదు. ఈ పిప్పిని మనం కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న ఈ పుదీనా వాటర్లో 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండికి బియ్యం పిండికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఈ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఈ పిండిని ఒక్కసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి యాడ్ చేసినట్లయితే పిండి టైట్గా అయిపోతుంది. సో సమానమైన కన్సిస్టెన్సీని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. పిండి చపాతీ పిండిలా మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే పలుచగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సేవ్ తయారు చేసుకోవడానికి వీలైన కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మనం ఈ బ్యాటర్ని తయారు చేసుకునేటప్పుడు బియ్య పిండి వేసుకోవడం వల్ల సేవ్ క్రిస్పీగా వస్తుందండి. ఈ పుదీనా సేవ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర ఆప్షనల్ అండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి సేవ్ తయారు చేసుకోవడానికి వీలుగా రెడీ అయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదండి మనం సేవ్ తయారు చేసుకునే మౌల్డ్. ఈ మౌల్డ్లో మనం చాలా సన్నని హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం చేతిని వాటర్తో తడుపుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ మౌల్డ్లో కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు పైన ఉన్న మౌల్డ్ని కూడా పెట్టి సేవ్లాగా వేడెక్కిన ఆయిల్లో ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినంత సేవ్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ సేవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఈ సేవ్ ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ సేవ్ను ఫ్రై చేసుకోవాలి. ఈ సేవ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి. సేవ్ వేగకుండా ఆయిల్ అడుగుకు వెళ్ళిపోయినప్పుడు మనకి సేవ్ పర్ఫెక్ట్గా వేగిపోయినట్లు. ఇలా వేగిన సేవ్ను ఒక డ్రైనర్ని యూస్ చేసుకుని టిష్యూపై వేసుకోవడం వల్ల టిష్యూ ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసేసుకుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా సేవ్ రెడీ అయింది. ఈ రైనీ సీజన్లో మనకి ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు పుదీనాతో ఇలా వెరైటీగా సేవ్ని తయారు చేసుకుని టేస్ట్ చేయొచ్చండి. ఈ రెసిపీ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మీకు వీలైతే ఈ రెసిపీని ట్రై చేసి దానిపై మీ ఫీడ్బ్యాక్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైన త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.